ఈ నాటి దివ్య బలి పూజలో పూజలను సమర్పిస్తున్న వారు జ్ఞాన సుందరమ్మ యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానములు ఆయుర ఆరోగ్యములు దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. గాదే లూద్రేడ్ యొక్క కుటుంబంలో మరణించినటువంటి కత్తేరణమ్మ తెరేజమ్మ యొక్క ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మల తలంపుల ప్రకారం వారి మనవరాలు కల్లెట్ల హార్దిక్ యొక్క తలనీలాలు సమర్పిస్తున్న సందర్భంగా అద్భుత బాలయేసు పేరు మీద దివ్య బలి పూజ. రెడ్డెం జ్ఞానమ్మ యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క కుటుంబంలో ఆరోగ్యంలో దయచేయాలని, వారి యొక్క బిడ్డలు చదువుల్లో ముందుకు నడిపించాలని, వారి యొక్క కుటుంబంలో చనిపోయిన వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. పోతిరెడ్డి జైపాల్ రెడ్డి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరోగ్యంలో దయచేయాలని, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి తలంపులను దేవుడు నెరవేర్చాలని అర్పిస్తున్నటువంటి పూజ. మార్నేని ప్రసాద్ మరియు విక్టోరియా యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఆయురారోగ్యంలో దయచేయాలని, వారి యొక్క కుటుంబంలో మరణించిన వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అర్పిస్తున్నటువంటి పూజ. ఏ చిన్నయ్య మరియమ్మ కుటుంబంలో పాడి పంటలు మంచిగా పండాలని, వారి యొక్క కుటుంబంలో ఆరోగ్యములు దయచేయాలని బాలయేసు పేరిట పూజ. జి అంతోని ప్రియాంక కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి తలంపులను దేవుడు నెరవేర్చాలని, వారి యొక్క బిడ్డలు చదువు ఎందు జ్ఞానము బుద్ధి కలిగి జీవించాలని మరియు సంసోని యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని అర్పిస్తున్నటువంటి పూజ. జి ఎన్నారెడ్డి లిల్లీ మేరీ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా అర్పిస్తున్నటువంటి పూజ. కటకం శౌరీల కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా అర్పిస్తున్నటువంటి పూజ. గోలమ్మారి న్యాసం యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత బలి అర్పిస్తున్నటువంటి పూజ. తాతిరెడ్డి వెళాంగిణి రెడ్డి ప్రేమలత టీఈలో మరియు వారి యొక్క బిడ్డల యొక్క ప్రేమలత యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క బిడ్డలు చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ముందుకు నడిపించాలని, తాతిరెడ్డి శ్లేవమ్మ యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. కందుల లూర్దిరెడ్డి లూర్దిమేరి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క బిడ్డలు చదువు ఎందు ముందుకు నడిపించాలని, వారి యొక్క కుటుంబంలో ఆరారోగ్యాలు దయచేయాలని, మరణించినటువంటి తేరేసమ్మ లూర్దిరెడ్డి పాపిరెడ్డి యొక్క ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. అల్లం రఫాయల్ రెడ్డి మేరీ వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క బిడ్డలు ఆటపాటలందు చదువులను కూడా ముందుకు నడిపించాలని, ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్ళాలని, వారి యొక్క కుటుంబంలో మరణించినటువంటి అల్లం చిన్నమ్మ యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. కాల భర్తరాజు కర్ణ మేరీ యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఆరారోగ్యము దయచేయాలని, వారి యొక్క వ్యాపారంలో దేవుడు దీవించాలని అర్పిస్తున్నటువంటి పూజ. బాలశోర్ యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క బిడ్డల యొక్క చదువుల్లో ముందుకు నడిపించాలని, ఉద్యోగ ప్రయత్నాల్లో పిఆర్ మరియు మ్యారేజ్ ప్రపోజల్లో ఉన్నటువంటి మానసును దేవుడు దీవించి ఆమె కావలసినటువంటి చక్కని తోడ్పాటును ఏర్పాటు చేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. పొలిశెట్టి జోసఫ్ భాగ్య కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి యొక్క బిడ్డలు చదువు ఎందు జ్ఞానమును బుద్ధిని కలిగి ఉండాలని, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి తలంపులను దేవాది దేవుడు నెరవేర్చాలని అర్పిస్తున్నటువంటి పూజ. గోవింద్ సుధాకర్ రాణి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి యొక్క బిడ్డల చదువుల్లో జ్ఞానము బుద్ధి కలిగి ముందుకు నడిపించాలని అర్పిస్తున్నటువంటి పూజ. కాట ఆరోగ్యనాథం మరియు సునీత కుటుంబంలో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులకు గాను ఆ యొక్క కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈనాడు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి దివ్య సుజితకు
దేవుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు నిండుగా కుమ్మరించమని, ఆ బిడ్డకు మంచి జ్ఞానమును బంగారు భవిష్యత్తును దయచేయమని, ప్రణితకు మంచి ఉద్యోగమును దయచేయమని అర్పిస్తున్నటువంటి పూజ. కాట ఆరోగ్యనాథం మరియు సునీత కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా కాట అర్లయ్య సుజానమ్మ ఆరోగ్యముకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, మరియు కుటుంబంలో మరణించినటువంటి కాట జోసఫ్ గువ్వల అంతయ్య ఆనంద్ కుమార్ బంధుమిత్రుల యొక్క ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని అర్పిస్తున్నటువంటి పూజ. బంధనాదం జోసఫ్ మేరీ కుటుంబంలో దేవుడు చేసేటువంటి మేలులకు కృతజ్ఞతను తెలియచేస్తూ, నీట్ ఎగ్జామ్స్ కొరకు తయారవుతున్నటువంటి అఖిల అచ్చులను దేవుడు దీవించి వారు నీటిలో ఉత్తీర్ణత సాధించి సీటు దొరికే విధంగా అర్పిస్తున్నటువంటి పూజ. ధ్యానించుటకు సిద్ధపడుతున్నాం. మా కుటుంబాలను ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ పూజలో దేవుని పాదాలు చెంత సమర్పించుకుందాం. క్రైస్తవ కుటుంబం దేవుని సంకల్పం, దేవుని సంకల్పానుసారము దేవుడు స్థాపించిన మా కుటుంబాలను దేవుడే ఆశీర్వదించి ఆ కుటుంబాలను దేవుడే కాపాడుకోవాలని ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ పూజా బలిలో మనం ప్రార్థించుకుందాం. సాధ్యమేళ్ళందరికీ కూడా కన్నులు మూసి చేతులు జోడించి మీ కుటుంబాలను దేవుని పాదాల చేత సమర్పించండి. ఈరోజు ఈ బాలయేసు పుణ్యక్షేత్రంలో పాలు పంచుకునే ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని బాలయేసు దర్శించాలని, ప్రతి కుటుంబాల్లో జరగాలని కోరుకునేటువంటి ప్రతి శుభ కార్యాన్ని కూడా బాలయేసు మీ కార్యములను, మీ ప్రార్థనలను ఆశీర్వదించి అద్భుతకరమైన సాక్ష్యం చెప్పే విధముగా మీ కుటుంబాలను, ప్రార్థనలను ఈరోజు ప్రత్యేకంగా దేవుడు దీవించాలని
మనస్ఫూర్తి ప్రార్థన చేస్తున్నాము మా కుటుంబాలను బలపరచుము దేవా మా కుటుంబాలను శిథిలము చేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తి ప్రభావాల నుండి కూడా మా కుటుంబాన్ని కాపాడుము దేవా నీ పవిత్రమైన రెక్కల నీడలో మా కుటుంబాలను ఉంచుము దేవా నీ సాన్నిధ్యం నీ జ్ఞానము నీ యొక్క కృప నీ యొక్క ప్రేమ నీ యొక్క వెలుగు మా కుటుంబంలో అధికము దయచేయమని ప్రార్థించుకుందాం మీ కుటుంబాలను కుటుంబ సభ్యులందరినీ కూడా కుటుంబ ప్రార్థనలు కూడా దేవునికి సమర్పించి ఈ పరిశుద్ధ పూజలో ఇప్పుడు సమర్పించబడినటువంటి ప్రత్యేక విన్నపాలు కూడా ప్రభు పాదాల చెంత సమర్పిస్తున్నాం నీ కార్యక్రమములను దీవింపమని ప్రభువుతో నువ్వు వేడుకుందువేనే నీకు తప్పగా విజయము కలుగును వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ప్రభు సన్నిధిలో సమర్పించే విన్నపములను ప్రార్థనలు దీవించి అందరినీ కూడా ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఈ పరిశుద్ధ పూజా బలిలో యోగ్యమైన విధముగా పాలు పంచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా మా కుటుంబ జీవితంలో మీ కుటుంబాల్లో మీ దేవుని చిత్తానికి విరుద్ధముగా జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన్నింపు కోరుకుందాం. ఒక్కొక్కరిని కూడా బాధ పట్టించే విధముగా మాటలు మాట్లాడిన ఒక అలవాట్లో మీరున్నట్లయితే మీ కుటుంబ శాంతిని సమాధానాన్ని నాశనం చేసే విధముగా ఏదైనా మాటల ద్వారా ప్రవర్తనల ద్వారా కుటుంబ సభ్యులను హింసపరచుకునేటువంటి ప్రతి విషయాలకు కూడా మన్నింపు కోరుకుంటాం. మరి ఒకసారి చేతులు జోడించండి. మా కుటుంబాల్లో దేవా నీ చిత్తానికి విరుద్ధమైన కార్యాలు ఏదైనా ఇంటిలో విగ్రహారాధన అదే విధముగా దేవుడు అసహించుకునేటువంటి కార్యములు ఏదైనా కుటుంబంలో మీ ఇంటిలో అయినా కూడా జరిగినట్లయితే మూఢనమ్మకాలు విశ్వాసాలు అవిశ్వాసము నీ ఇంటిలో ఉన్నట్లయితే ఇంటిలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని కూడా గౌరవించకుండా ప్రేమ చూపించకుండా ఆ విధమైనటువంటి ఒక ధిక్కార మనస్తత్వముతో జీవించే ఒక విధముగా మీరు జీవించినట్లయితే దేవునికి మన్నిపు కోరుకుంటాం. దేవా మా కుటుంబములో ఆ పరలోక శాంతిని సమాధానమును నింపుము దేవా. గతములో ఈరోజు వరకు మా కుటుంబములో మేము అనుమతించినటువంటి ప్రతి చీకటి శక్తిని గురించి కూడా నీతో మన్నింపు అడుగుతున్నాం. మా కుటుంబాలను నీ కరుణా సముద్రములో కడుగము దేవా. మా మనస్సాక్షిని నిర్మలము చేయము దేవా. మా కుటుంబాల మీద నీ పవిత్రమైన జలము చల్లి నీ రక్తము చల్లి మా కుటుంబాలను దీవించము, అందరి జీవితాలను దీవించము. అందరూ కలిసి సంతోషముతో శాంతితో మనశ్శాంతితో జీవించే భాగ్యం అందరికి దయచేయము దేవా. చేసిన ప్రతి తప్పిదములకు తెలిసి తెలిసి చేసిన ప్రతి ఒక్క తప్పిదములకు కూడా ఆ ప్రభువుతో మన్నింపు కోరుకుంటూ ఈ పశ్చాత్తాప గీతం పాడి మనం ప్రార్థించుకుందాము. మనల్ని నిత్య జీవమునకు చేర్చును గాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా
దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము నేడు నేను
మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశమన్న ఉన్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకెక్కిపోయి దానిని చుటకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. అదెక్కడనో సముద్రములకు ఆవరణున్నట్టిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానిని చుటకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయంలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దారిన పోనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు అచ్చడికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జకయ త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతమిచ్చను. ఇది చూసిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సణువు కొనసాగిరి. జకయ నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయదము, నేను ఎవరికైనాను అన్యాయము చేసిన అలుగనే 4 రెట్లు అతనికి ఇచ్చివేయదును అని చెప్పను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఎలైనా ఇతడును అబ్రాహము కుమారుడే. మనిషి కుమారుడు తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరూ ఒక నిమిషం లేచి నిలబడి
కన్నులు మూసి మా ప్రార్థనలను కుటుంబాలను దేవుని పాదాల చెంత సమర్పించుకుందాం. సాధ్యమైనంతరి కూడా మీరంటి చేతులు కూడా తెరచి ప్రభు సన్నిధిలో మీ కుటుంబాలను ఈ బలిపీఠంపై అంకితం చేయండి. ఆనాడు జక్కయ్య ఇంటిని దర్శించి ఆ జక్కయ్య ఇంటిలో ఆ రక్షణ దీపమును వెలిగించిన ప్రభు, ఈరోజు ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొని ప్రార్థించే మీ ఇంటిని దేవుడు దర్శించాలి. మీ ఇంటిపై దేవుడు కరుణ చూపించాలి. నీ ఇంటిలో ఉన్నటువంటి అవసరతలు అంతా కూడా దేవుడు తీర్చి అద్భుతకరమైన కార్యములను, ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ పూజలో మీరు సమర్పించే ప్రతి ప్రార్థన విన్నపాలు కూడా అది నెరవేరినట్లుగా దేవుడు దీవించాలి. ప్రార్థించు మనస్ఫూర్తిగా మీ హృదయములో, దేవా మా హృదయంలోనే మా ఇంటిలోనే ప్రభు ఆ రక్షణ దీపమును ఆ శాంతి దీపమును దేవా వెలిగించుము దేవా. ఆ ప్రార్థనతో అందరు కలిసి సాధ్యమయ్యేలందరూ కూడా కొద్దిసేపు రెండు చేతులు ఆ విధముగా తెరచి ఉంచి దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. సాధ్యమయ్యేలందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మా కుటుంబాల్లో దేవుడు చేసిన అన్ని మేలులకు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ గతంలో మన జీవితంలో దేవుడు చేసిన, కుటుంబంలో దేవుడు చేసిన అన్ని మేలులకై దేవునికి కృతజ్ఞత చెప్పి ఈ విధముగా ప్రార్థించుకుందాం. ఆరాధన యేసు మీకే, ఆరాధన యేసు మీకే. గట్టిగా పాడి దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుందాం. ఆరాధన యేసు మీకే, ఆరాధన యేసు మీకే. కుటుంబంలో మరొకసారి దేవుడు చేసిన అన్ని మేలులకు కూడా దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొని అందరూ రెండు చేతులు ఊపి దేవునికి స్తుతించి ఆరాధన యేసు మీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. మా కుటుంబాలను దీవించుము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. మా ఇంటిలో ఆరిపోతున్నటువంటి ఆత్మ దీపాన్ని, విశ్వాస దీపాన్ని వెలిగించుము దేవా. ప్రార్థిస్తున్నాము తండ్రి, ఈ పరిశుద్ధ పూజలో పాల్గొనేటువంటి ప్రతి కుటుంబములో కూడా దేవుని వెలుగు వ్యాపింప చేయము దేవా. చీకటి శక్తులు ప్రతి కుటుంబం నుండి తొలగించుము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మీ నొసటి మీద సిల్వ గుర్తు వేస్తూ మిమ్మల్ని మీరు ఆశీర్వదించి కూర్చుందాం. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సో ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాన వివాహము అనే అంశం గురించి, కుటుంబ జీవితం గురించి కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చొని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థ, మన పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విధముగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఈ విధముగా ఒక విషయం చెప్తున్నారు. దేవుడు స్థాపించిన దేవుని సంకల్పానుసారము దేవుడు ఏర్పరచినటువంటిది, దేవుడు స్థాపించినది కుటుంబ వ్యవస్థ. కానీ ఈ కుటుంబ వ్యవస్థను పోపు గారు చెప్తున్నారు సైతానుడు అసలు ఇష్టపడుటలేదు. ప్రైస్ ది లార్డ్.
ప్రతి కుటుంబం దేవుడు స్థాపించిన దేవుని సంకల్పానుసారము దేవుడు స్థాపించిన ఈ కుటుంబ వ్యవస్థను శిథిలము చేయాలని ఎల్లప్పుడు కూడా సైతానుడు భయంకరమైన విధముగా ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. దానికి మీరు జాగ్రత్తగా ఉండము అని పోపు గారు విశ్వాసులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన. ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తుండగా మా కుటుంబాలను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మా మనసులో కూడా ఒక ప్రార్థనతో మీరు ఉండండి. ఒకవేళ మీ కుటుంబం మీద కూడా సైతానుడు దృష్టి పెట్టి దేవునిచే స్థాపింపబడిన నీ కుటుంబాన్ని నీ కుటుంబ ఆ ఒక వ్యవస్థను కూడా శిథిలము చేయాలని ఒక్కొక్కరిని కూడా దూరం చేసి పిల్లలను తల్లిదండ్రుల నుండి దూరం చేసి తల్లిదండ్రుల మధ్యలో భార్య భర్త మధ్యలో కూడా డివిజన్స్ ఆ విధముగా చేసి కుటుంబ బంధాన్ని పూర్తిగా శిథిలము చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సైతానుడు నీ మీద నీ కుటుంబం మీద ఏ మీద ఏమాత్రం ఆధీనత చూపించకుండా ఉండుటకు దేవా నీ రెక్కల నీడలో మా కుటుంబాలను కాపాడము దేవా అని ప్రార్థనతో ఈ యొక్క కొన్ని విషయాల్లోనికి మనం ప్రవేశించుకుందాం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ జీవితం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఇప్పుడే చెప్పి ఉన్నాను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసినది ఆదికాండము 2:18. ఆదికాండం 2:18 ఈ విధముగా మనం చూస్తున్నాము. అక్కడ మనం చూసినటువంటి వాక్యము, నరుడు ఒండరిగా ఉండటం మంచిది కాదు. ప్రైస్ ద లార్డ్. దేవుడు చెప్తున్నటువంటి ఒక విషయం, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్. నరుడు ఒండరిగా ఉండటం మంచిది కాదు, అందుకు నేనేం చేస్తాను, అతనికి సాటి అయిన ఒక తోడ్ని నేను దయచేస్తాను. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన నుండి, ఆ యొక్క దేవుని యొక్క అవగాహన నుండి, దేవుని యొక్క జ్ఞానము నుండి పుట్టినది కుటుంబము. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. మానవుడు ఒండరిగా ఉండటం మంచిది కాదు, అతనికి చాలా ఆ తోడుగా ఉండటకు సాటి అయిన ఒక ఒక భాగస్వామిని, ఒక వ్యక్తిని, ఒక పార్ట్నర్ని నేను ఏర్పాటు చేస్తాను. అది దేవుని యొక్క నిర్ణయం. ఆ విధముగా కుటుంబ బంధాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఇప్పుడు కుటుంబ బంధాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మన కత్తోలిక కుటుంబం, ఈరోజు మన ప్రత్యేకంగా ధ్యానిస్తున్నటువంటి ఒక విషయం, మన కత్తోలిక కుటుంబం జ్ఞాన వివాహము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని నామములో ఆశీర్వదింపబడినటువంటి జ్ఞాన వివాహం కత్తోలిక కుటుంబం అనేది, ఇట్ ఈస్ ఇదొక కాంట్రాక్ట్ కాదు, ఇదొక ఉడంబడి అని నేర్చుకోవాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. వేరే సివిల్ మ్యారేజెస్ ఉంటాయి, క్యాథలిక్ మ్యారేజెస్ కూడా ఉంటాయి. బైబిల్ పండితులు ఈ విధముగా చెప్తుంటారు, సివిల్ మ్యారేజెస్ బయట జరుగుతూ ఉంటాయి. సివిల్ మ్యారేజెస్ కి మన క్యాథలిక్ మ్యారేజెస్ కి ఏదైనా తేడా ఉందా? ఏదైనా తేడా ఉన్నదా? ఏ తేడా ఉన్నది? ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. అంటే సివిల్ మ్యారేజెస్, మిగిలిన మ్యారేజెస్ అంతా కూడా అది ఒక కాంట్రాక్ట్ అనమాట, ఒక కాంట్రాక్ట్. కానీ మన క్యాథలిక్ మ్యారేజ్ అనేది అది ఒక కాంట్రాక్ట్ కాదు, అది ఒక ఉడంబడి. ప్రైస్ ద లార్డ్, ఇట్ ఈస్ ఎ కవెనెంట్. ఇది ఒక కవెనెంట్. మనమందరం కూడా విఆర్ కవెనెంట్ పీపుల్. మీరందరూ కూడా ఒక కవెనెంట్ లో, ఒక ఉడంబడిగా, ఒక కవెనెంట్ లో ప్రవేశించిన వాళ్ళు మీరందరూ కూడా. ఈ కాంట్రాక్ట్ కి కవెనెంట్ కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి? కాంట్రాక్ట్ అనేది అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో చేసేది కాంట్రాక్ట్. మనిషి మనిషి మధ్యలో చేసేది కాంట్రాక్ట్, మనిషి దేవుడు మధ్యలో చేసేది ఉడంబడిగా. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుషుల మధ్యలో చేసేది కవెనెంట్, మనుషులు మనుషుల మధ్యలో చేసేది కాంట్రాక్ట్. మన కత్తోలిక విశ్వాస ప్రకారము మన క్యాథలిక్ మ్యారేజ్ అనేది అది ఒక కాంట్రాక్ట్ కాదు, వ్యక్తుల మధ్యలో చేసేది కాదు, దేవునికి మీరు ఇచ్చినటువంటి మాట. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మీరు నిలబడి దేవుని సమక్షములో ఉండి ఆ కృపను స్వీకరించే రోజు మీరు దేవునితో ఒక కాంట్రాక్ట్ ఇస్తున్నారు, దేవునితో ఒక మాట ఇస్తున్నారు. ఈ రోజు నుండి దేవా ఈ వ్యక్తితో నా మరణము వరకు సుఖములోను దుఃఖములోను కష్టములోను విజయములోను దేవా ఈ వ్యక్తికి నేను దగ్గరగా ఉంటాను,
నా మరణము వరకు చివరి శ్వాసము వరకు ఈ వ్యక్తితోనే నేను బ్రతుకుతామని మీరు మాట ఇచ్చినది ఆ వ్యక్తికి మాత్రం కాదు దేవునికి మాట ఇచ్చి ఉన్నారు ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా 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 అంటే మన కేథలిక్ మ్యారేజెస్ మామూలుగా చెప్తుంటారు వి ఆర్ ఆల్ వి హావ్ ఎంటర్డ్ ఇంటు ఎ కవెనెంటల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ దేవునితో ఒక ఉడంబడి జనము దేవునికి మాట ఇచ్చినటువంటి వాళ్ళు మీరందరూ అని ఈ రోజు ప్రత్యేకంగా మీరు గుర్తు చేసి మీరు గుర్తు జ్ఞాపకం చేస్తూ ఉండాలి హల్లెలూయా 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 మనల్ని నేర్పిస్తున్నటువంటి ఏడు ముఖ్యమైన అంశాలను గురించి మనం ధ్యానించున్నాం విశిష్టమైన వరముతో కుటుంబ జీవితం ఏ విధముగా మనం జీవించాలనేటువంటి విషయాలను గురించి కూడా మనం ధ్యానించున్నాం కానీ దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యతను సరైన విధముగా నిర్వహించే భాగ్యం మీరందరూ పొందునుగాక సాధ్యమైనందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి దేవా ఈరోజు మేము ధ్యానిస్తున్నటువంటి స్వర్గ సంబంధమైన ప్రేమ ఇంటిలో ఉండాలి ఆ లక్షణాలు కలిగి ఉండాలి దేవ మా ఇంటిలో స్వర్గ సంబంధమైన ప్రేమ కలిగిన లక్షణాలతో మా కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి మా కుటుంబం మీద సైతానుడు పెట్టుకునేటువంటి ప్రతి కాడిని కూడా విరగొట్టి అద్భుతకరమైన పరలోక వాతావరణం మా కుటుంబంలో ఏర్పాటు చేయము దేవ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా 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 అందరి కుటుంబాలను దీవించుము దేవా చక్క ఎండిని దర్శించుము దేవా నీ బిడ్డలందరి కుటుంబాలను కూడా ఈరోజు దర్శించుము దేవా రక్షణ దీపమును ప్రేమ దీపమును నిరీక్షణ దీపమును సమృద్ధి అనే కిరీటముతో నీ బిడ్డల జీవితాలను అలంకరించుము దేవా ఏదైనా కుటుంబాల మీద సైతానుడు దాడి చేసి చిదిరం చేయాలని చీకటి శక్తి ప్రభావంతో కూడిన కుటుంబాలను ప్రభువ నీ పవిత్రమైన శక్తి ద్వారా నీ పవిత్రమైన ఆత్మ బలము ద్వారా ప్రభువ ఆ కుటుంబాన్ని కాపాడుము దేవా ఏ వ్యక్తి కూడా ఏ దంపతులు కూడా విడిపోకుండా అద్భుతకరమైన విధముగా నీ చిత్తానుసారము వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించగలిగిన జ్ఞానము శక్తిని ప్రేమను అందరిలో నింపుము దేవా విశ్వాసం చెప్పుకుందాం పరలోకమును భూలోకమును సృష్టించిన ఇతడు పవిత్రాత్మ అక్కడ నుండి జీవించే వారు చనిపోయిన వారులకు తీర్పు చేయవచ్చును పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కథలిక సభను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క ఉత్తానము విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసిస్తున్నాను ఆమేన్ విశ్వాసుల ప్రార్థన సమయం చేతులు జోడించి కళ్ళు మూసి మీ కుటుంబాలను మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా దేవుని బలిపీఠంపై సమర్పించు నీ కుటుంబం మీద సైతానుడు పెట్టుకునేటువంటి ప్రతి దాడి నుండి నువ్వు కాపాడుకోవాలి దేవుడు నిన్ను కాపాడాలి నీ ఇంట్లో ఉన్న ప్రతి అవసరాలు తీర్చి అద్భుతకరమైన ఆనందముతో ఆనందపు అభిషేకం దేవుడు నీకు దయచేయాలి అందరూ కూడా ఎవరు నిర్లక్ష్యం లేకుండా కన్నులు మూసి చేతులు జోడించి నీ కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ కూడా బలిపీఠంపై సమర్పించి మౌనంగా ప్రార్థన చేయండి ఓ ప్రియ పరలోక తండ్రి ప్రపంచ యావత్తు వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను దానికి పాలకులైన మా ఫ్రాన్సిస్ పరిశుద్ధ పోపు గారిని మా కార్డినల్ పూల అంతోని పీఠాధిపతులను గురువులను మఠవాసులను సంఘ పెద్దలను దీవించండి వీరంతా నీ ప్రేమ మార్గంలో పయనిస్తూ మా అందరికీ కూడా అదే ప్రేమ మార్గంలో నడవటానికి కావలసిన జ్ఞానమును శక్తిని వారికి దయచేయమని ఓ ప్రభు ఆమె చే ప్రార్థన ఆలకించండి ఓ స్తుతి పాత్రుడా మీ హృదయాంతరంగాల్లో నా ప్రేమ శాసనము లిగించి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు కావున మన హృదయాలు సైతాను శక్తులకు లోను కాకుండా ప్రభువుని ప్రేమతో నింపబడాలని అటువంటి గొప్ప ప్రేమతో మనమంతా ఎదుగుతూ మన ఇరుగు పొరుగు వారికి ఆదర్శంగా ఉండే గొప్ప భాగ్యము మా అందరికీ దయచేయాలని
ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కనికర హృదయమా, ఈ రోజు వారి జీవితాల్లో ప్రభు సంపూర్ణముగా అనుసరించే గొప్ప భాగ్యాన్ని, పొరుగు వారిని నిండుగా ప్రేమించే సహృదయాన్ని, మంచి మనసును మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సగల లోక పాలక, ప్రపంచమంతట ఉన్న నాయకులను, మా భారతదేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, మా ప్రాంత అధికారులను మీరు దీవించండి. వీరంతా ప్రజల అవసరాలు తగినట్లు పాలన చేసే శక్తిని, యుక్తిని వారికి అందించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా దేవునికి సమర్పించి, యప్పద్రాక్ష రసములతో పాటు నీ ప్రార్థనలు, నీ కన్నీరు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ జీవిత భాగస్వామిని కూడా దేవుడు స్వీకరించి ఆశీర్వదించి, అదృశ్యమైన ముద్రతో ఏ సైతానుడు, ఏ దొంగవాడు కూడా నీ కుటుంబ సౌభాగ్యములను దొంగిలించుకుంటుటకు దేవుని యొక్క కాపుదల అగ్ని గోడవలై నీ కుటుంబాలను, కుటుంబ సభ్యులను దేవుడు కాపాడమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మా మౌన ప్రార్థనలంతా కూడా ప్రభు పాదాల చేత సమర్పించి, ఈ పరిశుద్ధ దివ్య బలి యోగ్యతను బట్టి దేవుడు రాబోయే రోజుల్లో మీరు కోరుకునే విషయాలందరిలో కూడా నెరవేర్చునుగాక. ఆమేన్. కూర్చొని అర్పణ గీతం పాడుకుందాం. సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమునర్చి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక నీ ఆత్మతో ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిధి సర్వేశ్వర మేమెల్లప్పుడు నే చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మరక్షణ దాయకము నీ వాక్కు అయిన క్రీస్తు వారు సమస్తమును సృష్టించినవి మమ్మ విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే అతడు పవిత్రాత్మలను శరీరము ధరించి కన్యకు నుండి జన్మించను నీ చిత్తమును నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను ఇట్లా అతడు మరణపు సంఖ్యలను తృంచి ఉత్థానమును అనుగ్రహించను కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా ఓ ప్రభువ నీవు నికముగా పవిత్రుడు సర్వ పవిత్రత కూఠాయువు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తానిష్ట పూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడు విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేగుల కొరకును పాప పరిహారమునకై దారమోయబడును దీనిని నా జ్ఞాపకము చేయుడు
ఇది విశ్వాస రహస్యము యేసువా మిమరణము ప్రకటించుదము మీ ఉత్థానమున చాటదము మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారికి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభు ఆ ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభని జ్ఞాపకమించుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా కార్డినల్ పూల ఆంటోనీ పిడాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము ఉత్థాన మగదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకున్నాము వారిని మీ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నీ తెలియక మరియు మాతతోను పునీత అపస్తోళ్లతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమదేశం అనుసరించి ప్రార్థింప సాసిందము పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ప్రభువాన్ని కీడలో నుండి రక్షింపము మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందరమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము సర్వేశ్వరుని కృపయా లోక పాపములను ప్రణయించిన ప్రభువా మాకు దయ చూపండి సర్వేశ్వరుని కృపయా లోక పాపములను ప్రణయించిన ప్రభువా మాకు దయ చూపండి సర్వేశ్వరుని కృపయా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు
పరిపూర్ణ ఫలం గల జపము మహామధురముతో సామాన్య కాలపు 15వ ఆదివారంలో ఉన్నాము. ఈ వారంలోని పండుగలు సోమవారం రోజు పునిత బెనడిక్ట్ వారి పండుగ, బుధవారం రోజు పునిత హెన్రీ గారి పండుగ, గురువారం రోజు పునీతులు కమిలిస్ డి లెల్లిస్ వారి పండుగ, శుక్రవారం రోజు పునిత బొనవెంచర్ వారి పండుగ, శనివారం రోజు కార్మెల్ మాత పండుగ. మన విచారణలో ఉన్నవారు వారి యొక్క పిల్లలను క్యాటగిజం క్లాస్కి, జ్ఞానోపదేశ క్లాసులకి పంపవలసిందిగా కోరుతున్నాము. ఇంకా ఇంకా ఎంతోమంది రావాల్సి ఉంది. మరి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. అదేవిధముగా క్రొత్త సప్రసాదము, భద్రమైన అభ్యంగమును తీసే వాళ్ళకి శనివారము సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు, ఆదివారము 4 గంటల నుండి 5:30 వరకు వారికి క్యాటగిజం క్లాసులు ఉన్నాయని తిరిగి ఒకసారి తెలియజేస్తున్నాను. మన విచారణలో ఉన్నవారు తెలుసుకోవలసినది, మన యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ వివరాలు కంప్యూటర్లో మనము సేకరిస్తూ ఉన్నాము. ఈ వారంలో కమ్మగూడ నుండి ఉన్న కుటుంబాలకు ఇంకా వివరాలు మాకు కావలసినప్పుడు మీ యొక్క ఫోన్ ద్వారా మిమ్మల్ని మేము పిలవటం జరుగుతుంది, వివరాలు సేకరించడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ లేకపోతే అటు ఫాదర్లు కానీ ఉపదేశ కానీ మీ ఇంటి వద్దకు వచ్చి మీ యొక్క ఫోన్ నెంబర్లు కానీ ఇతర వివరాలు కానీ సేకరించడం జరుగుతుంది. అది ఈ వారమే పూర్తి కావాలి, వచ్చే వారం ఇంకొక ప్రాంతం. మన యొక్క విచారణలో ఉన్న ఈ యొక్క పెద్ద దేవాలయమునకు ముందు ధ్వజస్తంభం, ధ్వజస్తంభం అనేది మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను.
మీరు సాగరుకు పోతే ఆ ఇత్తడితో ఏర్పాటు చేయన చేయబట్ట ఆ ధ్వజస్తంభాన్ని చూచి ఉంటారు. ఇటు ఆలియాబాద్కు వెళితే ధ్వజస్తంభాన్ని మీరు చూచి ఉంటారు. ఇంకా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో విచారణలలో లేక దేవాలయం ముందు ఈ యొక్క ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి మన యొక్క పుణ్యక్షేత్రములకు ఈ యొక్క ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని, అది ఇత్తడితో చేయబడాలని మనము నిర్ణయించుకున్నాము. ఫాదర్ విల్సన్ గారు ఇంతకు ముందు ఉన్నవారు, వారి యొక్క గుడి ముందు ఇది ఉంది. మరి వారు అక్కడ ఉన్న నిర్మించిన వారి యొక్క వివరాలు అందుకున్నారు. దీనికి మొత్తము 350,000 రూపాయలు అవుతున్నాయని తెలియజేశారు. మరి ఇక్కడ ఉన్న మీరు కానీ, మరి మీ చుట్టాలు కానీ, మీ యొక్క కుటుంబ సమేతంగా కానీ, మీ యొక్క కుటుంబంలో ఉన్న వారి యొక్క జ్ఞాపకార్థంగా కానీ మీరు దీనిని నిర్మించడానికి మీరు మీ యొక్క డబ్బు ఇచ్చి మీరు దీని ఈ పనిలో మీరు పాల్గొనొచ్చని మనవి చేస్తున్నాను. లేటుగా ఆలస్యమైతే మరి లేట్ అవుతుంది. చెప్పిన వెంటనే 50,000 రూపాయలు అందాయి. మరి ఇంకా 3,000 రూపాయలే. మరి మీలో ఎవరికైనా దీని మీద అభిప్రాయం ఉంటే, దీనికి సహాయం పడాలని అనుకుంటే మీరు సహాయపడగలరని మనవి చేస్తున్నాను. నిన్న గురుత్వం గురించి, ఈరోజు మన క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అనే దాని గురించి రెవరెండ్ ఫాదర్ జేసన్ గారు మనకు వివరంగా తెలియజేశారు. నిన్న 2 గంటల చేపు చెప్పిన చాలా మంచిగా ఉన్నది. మరి వారి యొక్క టాక్ కూడా, ప్రసంగం కూడా కొత్త విషయాలను నాకే కాదు ఎందరికో అవి తెలియజేశాయి. ఈరోజు కూడా మన కుటుంబం క్రైస్తవ కుటుంబంగా ఉండాలని, దానికి కావలసిన షరతులు లేక మనము చేకూర్చాల్సిన విషయాలను గురించి ఫాదర్ గారు చెప్పారు. మనం అడిగినప్పుడు ఫాదర్ గారు తమ యొక్క సమయాన్ని కేటాయించి మన పుణ్యక్షేత్రానికి వారు వచ్చినందులకు, ఈరోజు నిన్న ఈ యొక్క ఘంటారాధన దీపబలి పూజ మన తలంపుల కొరకు సమర్పించినందులకు మీ తరపున నా తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదులమైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనులతో నిన్ను ప్రార్థించున్నాము. నీ కరుణని బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మీలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజా సమాప్తమైనది. మీ జీవితముల ద్వారా ప్రభువుని మహిమపరపము. సర్వేశ్వరుడికి వందనములు. వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. ఫాదర్ గారిని హృదయంగా ఈ 2 రోజు పరిచర్య కోసం నన్ను ఆహ్వానించినటువంటి చిన్నపరెడ్డి ఫాదర్ గారికి హృదయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను దీని ముందు ఇక్కడ వచ్చినప్పుడు కూడా గమనించినటువంటి ఒక విషయం, నాకు చాలా ఫాదర్ మీద చాలా ఒక గౌరవం, ఒక గొప్ప ఒక విషయం నేను చూసుకునేది, ఈ యొక్క వయసులో కూడా ఎంత ఉత్సాహంతో హుషారుతో ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఫాదర్ గారు శ్రద్ధ వహించి తనకు దేవుడు అప్పగించినటువంటి ఆ దేవుని ప్రజల యొక్క ఆశీస్సుల కోసం ఇంత కృషి చేస్తున్నటువంటి ఆ ఫాదర్ గారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ఈ రోజులంతా మీరు దేవుని సన్నిధిలో వచ్చేరి ఈ యొక్క ఎంజీఆర్ల బాలయేసు పుణ్యక్షేత్రంలో మీరు సమర్పిస్తున్నటువంటి ప్రతి విన్నపాలను కూడా బాలయేసు తన యొక్క శక్తి ద్వారా మీకు అందజేసి మీ అందరి కుటుంబాల్లో జీవితాల్లో పుణ్యకార్యములు శుభకార్యములతో శుభములతో
మీ కుటుంబాలని నింపాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ సహాయం చేస్తున్నటువంటి అదే విధముగా లూకస్ ఫాదర్ గారిని, రమేష్ ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరందరినీ కూడా దేవుని యొక్క సమక్షంలో సమర్పించి మీరందరినీ పరిశుద్ధ మరియ తల్లి బాలయేసు దర్శించి మీ కుటుంబంలో శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉండే విధముగా మీరందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు